తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తున్నారంటూ నిలదీశారు. మా తెలంగాణ వాళ్ళకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా, లేక ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డి 70,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని, దీనికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టాల్సి ఉందని స్వయంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ చెబుతున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇద్దరు తోడు దొంగలనా అంటూ మండిపడ్డారు.